ఇప్పుడు సమయం ఇంకా రాలేదు మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే ప్రవక్త అగ్గయ్య ద్వారా ఆ సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అక్కడ ఇక్కడ రెండు రకాలైన మందిరాలు ఒకటి దేవుని మందిరం రెండోది నీ ఇల్లు ఇప్పుడు నీవు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ హృదయం దేవుని మందిరం నీ ఉండేది నీ ఇల్లు నీ ఆత్మీయ గృహం శిథిలం అయిపోయి ఉండగా నువ్వు ప్రకృతి సంబంధమైన ఇల్లు కట్టుకుని భౌతిక సంబంధమైన ఇల్లు కట్టుకుని నువ్వు మొజాయిక్ వేసుకున్నావు మార్పులు వేసుకున్నావు గ్రనైట్ వేసుకున్నావు టైల్స్ వేసుకున్నావు రేకేసుకున్నావు ఏసీ చేయించుకునో స్లాబ్ వేసుకునో నా బ్రతుకు బాగుంది అని అనుకుంటే దేవుడు అంటాడు బాబు ఒక్క చిన్న సంగతి రే బాబు విను నీకెందుకు కష్టాలు ఎందుకు నీ జీతం సరిపోవడం లేదు ఎందుకు చిల్లి సంచులో వేసినట్టుంది ఎందుకు వ్యాధులు ఎందుకు శోధనలు అన్నం తిన్నా నీకు ఆకలి తీరడం లేదు ఎంత త్రాగినా నీకు తృప్తి రావడం లేదు ఎంత తిరిగినా నీకు సంతోషం లేదు ఎంత కష్టపడినా నీ కష్టార్జతో నీకు నిలబడడం లేదు ఎప్పుడైనా ఒక్క క్షణం కూర్చుని నీవు ఆలోచన చేసావా ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు నీవు దుప్పటి కప్పుకున్నా చలి తగ్గడం లేదు ఎందుకు నీవు మందు వేసుకున్నా నీకు స్వస్థత రావడం లేదు ఎందుకు నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు వైద్యం కుదరడం లేదు ఎందుకు నీవు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు అని అంటే నీ ఆత్మీయ కుటుంబంలో దేవుని మందిరాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తావు ఇది దేవుని మందిరం దీన్ని నిర్లక్ష్యం చేస్తా దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తా దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏముంటుంది ఆకలి తీరదు బట్టలు కప్పుకొనుచున్నాను చలి ఆగదు పనివారు కష్టపడి పనిచేసి జీతము సంపాదించుకొని సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసి జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది ఎంత ఇంతే సంపాదించాను ఈ సంవత్సరం తృప్తి ఉండదు తృప్తి ఎప్పుడు ఉండదు ఆలయమును నిర్లక్ష్యం చేసినప్పుడు ఉండదు దేవునిని నిర్లక్ష్యం చేసినప్పుడు ఉండదు లోకస్తులే చెప్తున్నారు బ్రతకడానికి శుభ్రంగా బ్రతకడానికి పెద్ద డబ్బా కల నీ ఆశీలను హద్దులో పెట్టుకుంటే చాలు నీ కోరికలను హద్దులో పెట్టుకుంటే చాలు ఎందుకో వచ్చిన జీతం మొదటి వారంలోనే మాయమైపోతుంది ఆత్మీయత కరువైపోయింది పరిశుద్ధత కరువైపోయింది నైతిక విలువలు కరువైపోయినాయి జీవితంలో అశాంతి ప్రబలింది కారణం దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఒక సంగతి ఇక్కడ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు తొమ్మిదవచ్చిన చదువు నాయన విస్తారంగా కావాలని ఆ మీరు ఎదురు చూదురు గాని ఆ కొంచెం పండును ఆ మీరు దానిని ఇంటికి తేగా ఆ నేను దానిని చెదరగొట్టి తిని ఎవరు దేవుడే చెదరగొడతాడు మన ఆత్మీయత లేకపోతే దేవుడే నాశనం చేస్తాడు ఎందు చేతనని అడుగుచున్నాడు నా పాడయిండగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకునేటకు ఆ చేతనే కదా కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువక ఉన్నది ఆ భూమి పండక ఉన్నది ఎందుకు మన పంటలు పండడం లేదు ఎందుకు మనకు ప్రమోషన్ లేవు ఎందుకు మన బిజినెస్ సరిగా నడవడం లేదు ఎందుకో నీ పిల్లలు చదువులో చక్కగా పైకి రాణించలేకపోతున్నారు ఎందుకు నీ పిల్లలకు ఉద్యోగాలు లేవంటే దానికి కారణం మనమే దానికి కారణం మనమే మన పిల్లలు కాదు మనము మన దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం ఊర్లో అందరు కూటాలకి తిరుగుతారు మీరు ఆలయంలో ప్రార్థనకి రారు చాలా మంది ఆలయంలో ప్రార్థనకి రారు ఉపవాస కూటాలకి రారు నియామక కూటాలకి రారు స్త్రీల కూటాలకి రారు ఊరు మీద మాత్రం చాలా తిరుగుతారు కనబడ్డ ప్రతి కాన్ఫరెన్స్ మీదే పెట్టిన ప్రతి స్వస్థత శాల మీదే ఎక్కడికి ఆరోగ్యం మాత్రం మీకు రాదు ఆత్మీయ ఆరోగ్యం లేదు దేవుడు అంటాడు కారణం నా మందిరాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు